फ्रेंड्स ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయలతో మ్యాంగో క్యాండీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే మ్యాంగో క్యాండీ పుల్ల పుల్లగా రుచిగా చాలా బాగుంటుందండి మీకు గ్యారెంటీగా నచ్చుతుంది అలాగే ఈ మ్యాంగో క్యాండీని మనం 3 నుంచి 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చుండి ఈ మ్యాంగో క్యాండీని మనం సీసా జార్ లో పెట్టి అలాగే ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి मन को समर सीजन अन तरह मंडल असल दरकु कदमी इला केडी पेमेंटे मन एपड़ कावाले अब तीन मरी लेटे तैयार विधान चूसद मैंगो कैन चेयड़ा की नैन पुलटी पचिमावड़का इलाकायन शुभ्र कड़गन तरवा पैन तोल मोता चुक्ल कटे पेवाली ఒక బౌల్ లో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలండి వేసుకొని ఈ ముక్కలన్నిటిని ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇక్కడ ముక్కలైతే ఉడికిపోయాయండి జాలి ఉన్న గరిటె తీసుకొని ఇందులో వాటర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా తీసిన వెంటనే ఆ ముక్కలన్నిటిని చల్లబర్చుకోవాలండి చల్లగైన తర్వాతే వేరే బౌల్ లోకి తీసుకోవాలి ముక్కలు ఇలాగా ముక్కలన్నిటిని వేరే బౌల్ లోకి తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ముక్కల్ని ముక్కలన్నిటిని మునిగేంత వరకు మనం షుగర్ అయితే వేసుకోవాలి విట్పైన ఇలా ఈ విధంగా షుగర్ అంతా వేసేసుకోవాలండి ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట ఆ ముక్కల్కి పట్టే విధంగా ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి దీని మీద అయితే ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి 6 గంటల వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారా 6 గంటల తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోయి జ్యూసీ జ్యూసీగా తయారైపోయింది కదండి ఈ విధంగా ఆ రసం అంతా ఆ జ్యూస్ అంతా ముక్కలకి పట్టాలి ఆ తర్వాతే ఆ ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుందండి వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ ని తీసుకొని ఇందులోకి మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఎండబెట్టుకోవాలి ఒక రోజు సరిపోతుందండి ఒక రోజు ఎండబెడితే ముక్కలన్నీ ఎండిపోతాయి అన్నమాట మనకు ఒక రోజులో ఎండిపోతాయి ఎక్కువగా ఎండ తగిలే ప్లేస్ లో పెట్టాలి అప్పుడే తొందరగా ఎండిపోతాయి అన్నమాట ఈ మామిడికాయ ముక్కలు ఇదొచ్చేసి ఒక రోజు తర్వాత వీడియో అండి చూసారా ఎలా ఎండిపోయాయో నేనైతే ఒకటి తిన్నాను చాలా టేస్టీగా భలే ఉందండి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉందన్నమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది ఫ్రెండ్స్ అలాగే నా వీడియో వనక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి